ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం రెస్ట్ మోడ్లోకి వెళ్లిన అన్ని పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడడంతో తిరిగి యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తున్నారు. 40 రోజులు ఏకధాటిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన నేతలు పోలింగ్ ముగియగానే పలు ప్రాంతాలకు వెళ్లారు. జూన్ 4న ఫలితాలు రావడంతో ఆయా నేతలంతా తిరిగి వచ్చేస్తున్నారు. సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు. జూన్ 4న ఫలితాలు వెలువడనుండటంతో తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. పోలింగ్ తర్వాత వారం రోజులు బ్రేక్ తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాడేపల్లిగూడెం వచ్చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన వైసీపీ నేతలు సైతం జూన్ 1 నాటికి ఏపీకి చేరుకోనున్నారు. సుదీర్ఘ ఎన్నికల ప్రచారం నిర్వహించి సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారం వీటన్నిటినీ నిర్వహించి ఎండలను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సీఎం జగన్ మే 13న పోలింగ్ ముగిశాక 17న లండన్ పర్యటనకు వెళ్లారు. లండన్ నుంచి స్విట్జర్లాండ్, అక్కడికి నుంచి ఫ్రాన్స్ కూడా వెళ్లారు. ఇలా నేతలందరూ వెకేషన్కు వెళ్లి రిలాక్స్ అయ్యారు. ఇక జూన్ 4న కౌంటింగ్ ఉండబోతోంది. కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో వెకేషన్కు వెళ్లిన నేతలంతా ఏపీకి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 31న అర్ధరాత్రి సీఎం జగన్ లండన్ నుంచి తిరిగి రానున్నారు. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి వారం రోజుల పాటు వెకేషన్కు వెళ్లారు. ఆయన తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెకేషన్కు వెళ్లారు. కొందరు విదేశాలకు వెళ్ళగా మరికొందరు వేరే రాష్ట్రాలకు, ఇంకొందరు ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనకు వెళ్లారు. వీరంతా కూడా జూన్ 1 నాటికి రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో వారంతా 1వ తేదీ నాటికి తిరిగి వచ్చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అమెరికాతో పాటు ఇటలీ పర్యటనకు వెళ్ళగా ఆయన ఇవాళ రాత్రి లేదా రేపు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం వెకేషన్ మూడ్ పూర్తి చేసుకొని సినిమాకు సంబంధించి షూటింగ్ లేదా ట్రైనింగ్లో పాల్గొంటున్నట్లుగా సమాచారం. ముంబైలో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. పురంధేశ్వరి కూడా 1వ తేదీ నాటికి రాజమండ్రికి చేరుకోబోతున్నారు. వైఎస్ షర్మిల కూడా 3వ తేదీకి కడప చేరుకోనున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికా పర్యటనలో ఉన్నారు. కీలక నేతలంతా తిరిగి ఏపీకి చేరుకోనున్నారు.